కనపడటం లేదేంటి, ఎక్కడ పాడేసి ఉంటారు? హలో, ఏయ్ గ్రేటల్, నువ్వు లోపలే ఉన్నావా? నేను మేసన్ని, ఎక్కడున్నావు? శాండ్విచ్ కోసం వచ్చాను. ఈ టైంలో ఉంటానుకుంటే ఎవరో కనిపించడం లేదేంటి? సరే పర్వాలేదు, నేను కౌంటర్లో ఈ డబ్బులు పెట్టి ఒక చికెన్ శాండ్విచ్ తీసుకుని తింటాను, సరేనా? ఇప్పుడు కనిపించిందేంటి? పర్వాలేదు, తినేస్తాను. ఈ లైట్ ఉంది కదా, ఎవరు మీరు? నేనెవరో గుర్తుకొచ్చానా? కిప్సి, డేటన్, స్టాన్ఫోర్డ్. నీకు స్టాన్ఫోర్డ్ కూడా గుర్తులేడా? నన్ను గ్యాస్ ప్రయోగించి పట్టుకున్నావే. 2 వారాలు ఐసీలో ఉన్నాను, చాలా అవస్థపడ్డాను. కానీ ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఏంటి కావాలా? నీళ్ళు ఎంత వేడుందో చూడమంటావా?
పర్వాలేదే, నన్ను పెట్టిన టార్చర్ కంటే ఇది నీకు చాలా తక్కువ కదా. ప్లీజ్ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? మర్యాదగా నిజం చెప్పు, ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టావు? ఏ అమ్మాయిలు? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు అడిగే అమ్మాయిల గురించి నాకేమీ తెలియదు. నన్ను వదిలే ప్లీజ్, నేను చెప్పేది నమ్ము. లేదు, నువ్వు నన్ను చూసి భయపడక్కర్లేదు. నేను సాధారణంగా అమ్మాయిల మీద చేయి చేసుకోను, కానీ నువ్వు అసలు ఆడదానమే కాదు కదా. నిజం చెప్పలేదంటే నిన్నిక్కడే పాతేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగే అమ్మాయిల గురించి నాకు ఏమీ తెలియదు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ గురించి నేను ఎవరికి చెప్పను. నన్ను వదిలే, నీకు దండం పెడతాను. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. అనవసరంగా మాటలతో కాలేయ పని చేయకుండా నా చేతిలో చిక్కావురా. మర్యాదగా అడిగితే చెప్పావు కదా. ఇక మీరు భయపడక్కర్లేదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. నా పేరు హ్యాండ్సన్, మీ అందరిని ఇక్కడి నుంచి విడిపిస్తాను. హలో, లైన్ కనిపించడం లేదా? హలో, ఇది మా చెల్లెడు బేకరీ. ఓకే ఓకే. ఇదిగోండి మీరు అడిగిన శాండ్విచ్. ఇట్స్ ఓకే, ఇక మొదలెట్టామా? ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉన్నావు గ్రేటెల్? ఓ మై గాడ్, ఎంత కాలం అయింది నిన్ను చూసి. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేయాలనిపించలేదా? నేను చేశాను. ఐఎమ్ సారీ, నేను బేకరీలో బిజీగా ఉన్నందువల్ల నీ ఫోన్ కూడా అటెండ్ చేయలేకపోయాను. చూడు, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను అడిగిన కాఫీ ఇంకా ఇవ్వలేదు. 2 మినిట్స్ మ్యామ్, ఇదిగో వెంటనే తీసుకొస్తాను. హలో మేడం, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తీసుకొస్తుంది. హై, నువ్వెందుకు తేవడం? హన్సన్, నువ్వు చాలా మారిపోయావు. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నైట్ డిన్నర్ కు వచ్చాయి. థ్యాంక్ యూ, వస్తావు కదా? వస్తాను. బామా, ఎప్పట్లాగే నీ చేతి వంట అదిరింది.
నీకు నచ్చిన వంటే చేశాను, బంగాళదుంపలు, చికెన్. బామ్మ ఇంటి పనులు వంట పనులు అన్ని చూసుకుంటుంది. నేను డైట్ లో ఉండడం వల్ల ఆమె వంటలు రుచోడలేకపోతున్నాను. సారీ, తాతయ్య పోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను. నేనప్పుడు చాలా బిజీ, నాకు తెలుసు. పని పాట చేసుకుంటున్నావా? పని లేకుండా రోడ్లాంటి తిరుగుతున్నావా? కస్తూరుకుంటావా? బామ్మ, ఏంటి మీరు? నేనేమీ పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగే జులాయి విధానం అనుకున్నారా? నువ్వేం చేస్తున్నావో నాకెలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడితేనే కదా. మేమేమైపోయినా నీకెందుకు? నీ గురించి మేం బాధపడుతున్నాం. సరే చెప్తాను. నేను ఎన్నాళ్ళు ఏం చేశానంటే రక్త పిశాచాల్ని చంపుతున్నాను. ఏంటి? అవును, కొన్ని దుష్టశక్తులు మోహిని రూపంలో మన చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పిశాచాల్ని కనిపెట్టి చంపడమే నా పని. ప్రజల్ని రక్షించాలి. ఆ పిశాచాలు నన్నేమీ చేయు, ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తి నన్ను కాపాడుతోంది. ఎలాగైతేనే ఆ శక్తిని నేను ఉపయోగించుకుని వాటిని అంతం చేస్తూ వస్తున్నాను. అన్ని ప్రేతాత్మలు చెడ్డవని మనం తీర్మానించకూడదు. నువ్వు చెప్పింది నిజమే బామ్మ. ఆ మంచి ఆత్మలే నన్ను కాపాడుతున్నాయనుకుంటున్నాను. నువ్వనేదేమిటి? ఆ విషయం వదిలే బామ్మ. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్. గ్రేటల్, బామ్ ఏంటి ఏదేదో మాట్లాడుతోంది? ఆమెకు వయసు అయిపోయింది కదా. లేదు, ఆవిడ దేని గురించో బాధపడుతోంది అనుకుంటున్నా. మన పెళ్ళిళ్ళు అవ్వలేదని ఆమె బాధంతా. ఆ పాత్రలన్నీ తుడిచిపెట్టావు. ఏంటి హఠాత్తుగా ఇంటి మీద గాలి మళ్ళింది? మేసన్కి ఏమైంది? అతని గురించి నీకేం తెలిసింది? వాడు కనబడడం లేదట కదా. ఇప్పటి వరకు ఎంతో మంది కనిపించకుండా పోయారు. దీని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు? ఆ విషయం చెప్పాలని నేను నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు రెస్పాన్స్ అవ్వలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరిని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. నీకేమైనా చెప్పాలంటే ఎలా తెలియజేయాలి? మేసన్ గురించి నాకు తెలుసు, ఎంతో తెలివైన వాడు. చిన్నపిల్లాళ్ళ ఇంట్లోంచి పారిపోవడం నాకు తెలుసు. మేసన్కి ఏమైందో నాకు తెలుసు. మేసన్ కనిపించని మరుసటి రోజే నేను బేకరీకి వెళ్ళాను. తలుపు తీసిన వెంటనే ఆశ్చర్యపోయాను, బేకరీ ఎంత రక్తంతో నిండిపోయింది. మేసన్ గురించి, కనిపించిన లిలిత్ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒంటరిగా ఏం చేయగలను? నాకెవరు తోడు లేకే నేను కంప్లైంట్ చేయలేదు. ఎవరి గురించో నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? నా అనుభవంతో చెప్తున్నాను, లిలిత్ లాగా ఎంతో మంది ఈ లోకంలో పిశాచాల్లా తిరుగుతున్నారు. ఇవన్నీ తలుచుకుంటే నాకు అయోమయంగా ఉంది. గ్రేటల్, ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి. అందుకు నాకు నీ సహకారం కావాలి. రేపు ఉదయమే మనం మేసన్ ఇంటికి వెళదాం. నువ్వు ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. గుడ్ నైట్. అది ఇక్కడే ఉంది కానీ మనకి దొరకకుండా తిరుగుతోంది. అసూయపడ్డాలు,
దాన్ని నూరికే వదలకూడదు. దాన్ని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. మీరు నలుగురు తిరిగే ప్రదేశానికి వచ్చారా? ముసల్ది అందంగానే ఉంది, చూడ్డానికి మోహిని పిశాచిలా ఉంది. నువ్వు ఇక్కడెందుకు పూజలు చేస్తున్నావు? లిలీ పూజ చేసే స్థలం ఉంది కదా. మోహిని పిశాచిని ఆవాహన చేస్తున్నాను. ఇందులో ఏముందో తెలుసా? మోహిని పిశాచిని వశపరుచుకునే శక్తి ఇదిగో ఇందులో ఉంది. మరి నువ్వేం కనిపెట్టావు? నేను సరిగ్గానే కనిపెట్టాను. లిలీత్ని చంపింది ఎవరో తెలుసుకున్నాను. బామ్మ మనకి ఫ్రెండే. వాళ్ళెక్కడున్నారో ఈవిడే కనిపెడుతుంది. నీకు తెలిసింది నాకు మాత్రం చెప్పు. బడే పోర్షన్ లో ఉంటున్నాడు తెలుసా? నాకు తెలిసి 7 నెంబర్ అనుకుంటాను. ఇదిగో ఇక్కడుంది. కనపడకుండా పోయినవాడు తలుపులా తెరుస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ విద్యలన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావు? ఇది కూడా నేర్చుకోకపోతే ఈ లోకంలో బతకడం కష్టం. నువ్వు చెప్పినట్టు వాళ్ళని ఏ మోహిని పిశాచో ఎత్తుకుపోయిందంటావా? నాకు కరెక్ట్ గా తెలీదు, అదే మనం కనిపెట్టాలి. మేసన్ నా బేకరీ కస్టమర్, నమ్మలేకపోతున్నాడు. ఏదో దుర్వాసన వస్తోంది. హలో, లోపల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ఈ మధ్య నువ్వు మేసన్ అనే జాకబ్ తో మాట్లాడావా? నేను మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఆయన విల్లుతో ఉంటున్నాడు. విల్లితోట? విల్లిని చూస్తే నేను చాలా కలవైంది. తను ఇప్పుడు బాగానే ఉందిగా? యా, హన్సల్ నువ్వెప్పుడు మాకు దూరంగానే ఉంటున్నావు. ఇక్కడి నుంచి అయినా మాతోనే ఉండవు. బిల్లి జాకబ్ ఇంట్లోనే ఉంటోందా? అవును.
మీరిక్కడికి వచ్చారా? ఎందుకు వచ్చారో చెప్పండి. అది మిమ్మల్ని తినేస్తుంది. మీకు కనపడటం లేదా? ఎందుకు తినేస్తుంది? వెళ్ళు వెళ్ళు. ఏంటి ఆ ముసలిది ఏదేదో వగుతోంది? ఆవిడ గురించి మనకెందుకులే. అసలు ఆవిడ పేరేంటి? ఆవిడ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు గుర్తుంది. ఆమె మిసెస్ క్లేమానా? మన స్కూల్ టీచర్. అవును. ఆవిడ ఎందుకు ఇలా మారిపోయింది? దయ్యం పట్టుంటుంది. ఏయ్, ఎవరు మీరు? గ్రెటల్, ఆన్సెల్, మీరా? హాయ్ జేకబ్. హాయ్, ఎలా ఉన్నావు జేకబ్? మీ తమ్ముడు కనపడడం లేదని వినగానే నేను చాలా బాధపడ్డాను. ఒకవేళ అతను చనిపోయి ఉండే అవకాశం ఉందా? లేదు, జనన మరణాలు మన చేతుల్లో లేవుగా. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. డార్లింగ్, నేను షాపింగ్కి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా చెప్పు. హాయ్. మీరందరూ జేకబ్? వీళ్ళు నా ఫ్రెండ్స్. అలాగా, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? నేను ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు కూడా ఉంటారా? ఇంతవరకు మా తమ్ముడు ఆచూకే తెలియలేదు. తనక్కడే కాదు, ఇంకా చాలా మంది కనపడలేదు. వీళ్ళందరూ చెప్పినట్టు మోహిని పిశాచాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? అవి ఉన్నాయి, ఖచ్చితంగా నమ్మే తీరాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, అఘోర శక్తులున్న రక్త పిశాచాలు మన చుట్టూ తిరుగుతున్నాయి. ఏమిటి అన్నది? పిశాచాలు మన చుట్టూ తిరుగుతున్నాయా? అన్ని పిశాచాలే, కాకపోతే కొన్నిటికి శక్తి లేదు. లిలిత్ ఒక మామూలు అమ్మాయేనా లేక అఘోర శక్తిలో ఉన్న అమ్మాయా అని నాకు తెలియట్లేదు. అఘోర శక్తిలో ఉన్న ఆడపిశాచాలను ఎదిరించడం చాలా కష్టం. ఆ పిశాచాలు తమ శక్తిని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయించాలని పథకం వేస్తున్నాయి. అఘోర పిశాచాల ఆహారమే మనిషి రక్త మాంసాలు. దయచేసి మీరు నన్ను నమ్మాలి, ఎందుకంటే నేను ఇలాంటి పిశాచాలను ఎన్నో చూశాను. ఓకే, అలాగైతే ఇక మనం దీని గురించి మాట్లాడడం మంచిది కాదనుకుంటాను. అలాగని ఊరుకోలేం కదా. ఏమిటి వనది, మా తమ్ముడిని మిగతా వాళ్ళందరినీ పిశాచాల తీసుకెళ్లిపోయి అంటున్నావా? జరిగిన సంఘటనలు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. చూడడానికి మేసన్ కొంచెం లావుగా బొద్దుగా ఉంటాడు కాబట్టి వాణ్ణి తినడానికి ఆ పిశాచాలు తీసుకెళ్లి చంపుంటాయనుకుంటున్నాను. గ్రెటల్, ఇది నువ్వు నమ్ముతున్నావా? నన్ను మీరు నమ్మడం లేదు కదా. నాకు నమ్మకం లేదు. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నా మాట విను, నా తమ్ముడు కనిపించడం లేదు. వాడి దాడి కనిపెడదామంటే నేను నీతో పాటు వస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు రావడం? మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మేసన్ నాకు ఫ్రెండే కదా. వద్దు, నువ్వు రాకూడదు. ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి, ప్రాణాలు కూడా పోవచ్చు. నువ్వు వాళ్ళని భయపెట్టుకో, వాళ్ళు మనతో వస్తే మనకి వాళ్ళ సహాయం ఉంటుంది కదా. సార్, నన్ను మాత్రం వద్దనుకో. ఎప్పుడు వెళ్దామో చెప్పు. గ్యాస్ లీక్ అయిన చోటు ఇక్కడే ఉంది. నీకు బాగా తెలుసా సార్? అవును, ముందుగా బాడీస్ ఇక్కడే దొరికాయి. చాలా మందిని చంపి తినేశాయి. నీకు తెలిసినట్టే అలా చెప్తున్నావు? ఇలాంటి విషయాలు కనిపెట్టాలంటే నాకు చాలా ఇష్టం. అలాగా చూస్తుంటే ఈ చుట్టుపక్కల ఎవరూ లేనట్టుగా ఉంది, కానీ భూమి కిందన భూమి లోపల దాక్కున్నాయని కథ చెప్తున్నావా? కళ్ళు మూసి తెరిచేలోగా ఆ పిశాచాలు భూమి లోపలికి వెళ్లి దాక్కోవడం నేను చూశాను. ఏంటి, నిజమా? అవును, నిజమే. ఎందుకంటే ఇక్కడ రెండే రెండు అవకాశాలున్నాయి. ఒకటి, లిలిత్ ఇంకా ప్రాణాలతోనే ఉండుండాలి, దానికే అవకాశాలు ఎక్కువ. అలా లేదనుకుంటే ఆమె స్థానంలో ఇంకో పిశాచి వచ్చి ఆ స్థానాన్ని కాపాడుతూ ఉండాలి. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడేదో పిశాచి ఉన్నట్టు లేదు. ఎవరు వాళ్ళు? పిశాచాలు మనల్ని చంపడానికి వచ్చాయి. చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. మీరు ఇక్కడే ఉండండి.
మనం వెతికేది దీనికోసం. నన్ను ఎందుకు బంధించారో? అసలు మీరెవరో? లిలిత్ని ఏం చేసావో మర్యాదగా చెప్పు. లిలిత్ ఆమెని నువ్వే చంపావని తెలుసు. ఎందుకు? లేదు, నేను చంపలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నా. నన్ను అనుమానించుకోండి. మీరు అనుకుంటున్నట్టు లిలిత్ని నేను చంపలేదు. ఏం చేసావో ఇప్పటికైనా నిజం చెప్ప. నిజం చెప్తున్నాను, నేను చంపలేదు. మా అన్నయ్య హన్సులే ఆమెను చంపుకుంటాడు. విశ్వాస శక్తి మీద ఒట్టేసి చెప్పు. ఎందుకంటే ఆమె మా అన్నయ్యని కాల్చి చంపి తినాలనుకుంది, కానీ తను తప్పించుకుని పారిపోయాడు. ఇది అబద్ధం చెప్తోంది. తన్ని కాస్త మాట్లాడినివ్వండి. తను చెప్పేదాంట్లోనూ నిజం. నన్ను నమ్మండి. మీరేం చెప్పినా నేను చేస్తాను. నువ్వు నిరపరాధివైతే నిరూపించి చూపించు. కట్లు వేపండి. నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. అక్కడి నుంచి తప్పించుకోవాలంటే మరో దారి లేదు. ధైర్యంగా ఉండు. ఆరోగ్యం జాగ్రత్త బామ్మ. ఓకే, థ్యాంక్ యూ. లేదు, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఇంటికి ఎవరు రాలేదట. అప్పటి వరకు మనతోనే ఉన్న మనిషి సడన్ గా ఎలా కనిపించకుండా పోయింది? మిస్సెస్ క్లిమా ద్వారా మన దృష్టి మరల్చి గ్రాటెల్ని ఎత్తుకుపోయి ఉంటారు. ఎవరు ఎత్తుకెళ్ళి ఉంటారు? లిలిత్ మనుషులే అయి ఉంటారు. లిలిత్ మనుషులు? లిలిత్ చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెను బేకరీలోనే ఉంచుంటారు. అందుకే చెప్తున్నాను, నేను ఒక్కడే వెళ్తాను. అలాగే నువ్వు వెళ్లేటట్టుగా ఉంటే పోలీసులు తీసుకెళ్ళా. నాకు అవసరం లేదు. ఇలా చూడు హాన్సెల్, గ్రేటల్ కేమీ అయ్యుండదు. ఎందుకంటే మనందరికన్నా గ్రేటల్ చాలా తెలివైంది, ధైర్యవంతురాలు. తనని మనం ఎలాగైనా కనిపెట్టచ్చు. అవును, కానీ మీరు మాత్రం ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి రావద్దు. సరే, మనం రెస్ట్ తీసుకుందాం. గుడ్ లక్. థ్యాంక్ యూ. రావెళ్దాం. వెళ్దాం. బాయ్. ఒక నిమిషం, దయచేసి నన్ను అర్థం చేసుకో. మీరిద్దరూ క్షేమంగా ఉండాలి, నాకదే కావాల్సింది. మా గురించి దిగులు పడకు హాన్సెల్. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఓకే? ఓకే, నేను ఎలాగో పెడతాను, కానీ ఒక నిమిషం ఉండు. దీన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఏంటిది? ఇది నీ దగ్గర ఉంటే ఎటువంటి ప్రమాదం జరగదు. హాన్సెల్, ఇలాంటి వాటిపై నాకు నమ్మకం లేదు. నేను జాగ్రత్తగా ఉంటాను. ముందు నీకేమీ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే, వస్తాను. బాయ్. హాన్సెల్ ఇలారా, చెప్పు. నిన్ను ఒక విషయం అడగాలనుంది. నేను ఇంతవరకు నీకు పరిచయం ఉన్నట్టు అసలు ప్రవర్తించలేదు. నువ్వు ఇప్పుడు జాకబ్ తో సంతోషంగా ఉన్నావు కదా, అందుకే పాత విషయాలు మాట్లాడలేదు. మనకు పరిచయం ఉన్నట్టు నడుచుకోలేదు. పర్వాలేదే, నా మీద నీకు ఇంకా ప్రేమ తగ్గలేదు. అవును, ఇక మీదటి కూడా అలాగే ఉండు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం. బాయ్. నువ్వింకా వెళ్ళలేదా? ఎవ
కంగారు పడుతుంది. నువ్వేంటి ఎలా భయపడ్డావా? పోనీ వెళ్దాం పద, తెల్లారలోగా మనం ఇంటికి వచ్చేయాలి. నాకెందుకు నువ్వు విల్లి దగ్గర ఉండడమే మంచిది అనిపిస్తోంది. జేకబ్, నువ్వెక్కడున్నావు? మంచిది, చాలా సంతోషం. థ్యాంక్ యూ రెమీ. నిన్న రాత్రి మన బేకరీలో గ్రేటల్ని చూసినట్టు రెమీ చెప్తోంది. అందుకు అవకాశమే లేదు, ఎందుకంటే మేమిద్దరం ఆ చోటుని బాగా వెతికి చూసాం. అక్కడే కదా అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఏమంటున్నావు నువ్వు? నువ్వే చూడు. ఏంటిలా కనిపడేశారు? అవును, ఆ చోటు ఎక్కడుందో మనం కనిపెట్టి తీరాలి. మనం వెంటనే వెళ్ళలేదంటే వాళ్ళిద్దరికే ప్రమాదం. తొందరగా బయలుదేరదాం. నాకు ఇది నమ్మకంగా లేదు. వెళ్ళి వెళ్ళి ఎక్కడున్నావు? నేను నమ్మలేకపోతున్నాను. ఇంటి లోపలికి వచ్చి ఎత్తుకెళ్ళారా? ఒక నిమిషం, ఆ సెల్లో ఉన్న ఫోటో మళ్ళీ చూపించు. చూడు, ఈ ప్లేస్ ఎక్కడుందో నాకు తెలుసు. వెళ్దాం రా. వీళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. సాధ్యమైన తొందరలో మనం వీళ్ళని రక్షించాలి. ఇదిగో చూడు, ఇది చూడు. ఏమీ అర్థం కావట్లేదు. బాగా చూడు. ఇప్పుడు నీకు అర్థం కాలేదా? ఇంతకు ముందు నువ్వు గన్ను యూజ్ చేసావా? ఎంతవరకు లేదు. దీన్ని తీసుకో. ఇది దిగులు పడకు. నువ్వు దీన్ని బ్యాట్ తిప్పినట్టు తిప్పితే చాలు. నువ్వు వీటిని బాగా ఉపయోగిస్తావా? సరే, ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను విను. నేను ముందు పెడతాను, నువ్వు నన్ను ఫాలో అవ్వు. నన్ను వాళ్ళిద్దరిని తప్ప ఎవరెదురొచ్చినా చంపే. ఒక్కడి గుర్తుంచుకో, కంగారు పడి నా తల నరికేసావు గనక. నువ్వేం భయపడకు.
వీటిని ఎలా ఉపయోగించాలో నాకు సరిగ్గా తెలియదు. దిగులు పడకు, ఇదంతా ఓ సేఫ్టీ కోసమే. వీలైనంత వరకు వాటిని నేనే ఎదుర్కొంటాను. అన్నిటికీ సిద్ధంగా ఉండదు. నీ హీరో నిన్ను రక్షించడానికి ఇక్కడికి వస్తున్నట్టున్నాడు. అందంగా ఉన్నావు, నువ్వు నాకు కావాలి. వాడొస్తే మాత్రం నిన్ను నేను వదిలేస్తాననుకుంటున్నావా? నీ రక్తపు వాసన చాలా బాగుంది. ఒకళ్ళు తినే ఎంగిలి నీకు తినే అలవాటు లేదనుకుంటాను. ఉంది, లేదని నువ్వెలా అనుకుంటున్నావు? కమాన్, నన్ను కట్టే, వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే మనం చాలా అలర్ట్గా ఉండాలి. అవును, మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. రా, ఇటు పెడదాం. నా వెనకేరా. నీకేమైనా కనిపించిందా? నాకేం కనపడలేదు. సైలెంట్గా ఉండు. ఓకే, వాళ్ళు ఈ పక్కన ఉన్నారు. వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. ఏ, నీకు తెలుసా? ఆ తెలుసు, తను వాచ్మ్యాన్, మా ఏరియాలోనే ఉండేవాడు. మనతో ఆటలాడుకుంటున్నాయి, తెలిసిన వాడనే మన మీద ప్రయోగిస్తున్నాయి. ఇక మనం ఊరుకోకూడదు. పద, వాటి అంతా చూద్దాం. వస్తున్నట్టుడు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. సరేరా, వాళ్ళని వెతుకుదాం. పద పెడదాం. నీకేం కాలేదు కదా, మాట్లాడు. వెళ్ళి మాట్లాడు, లెగ్గు. ఆ పిశాచి కొట్టి కట్టిపడేసింది, ఇప్పుడు తన స్పృహలో లేదు. దీంతో కట్ చెయ్యి. థ్యాంక్ యూ. భయపడదు, నేను వచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముక్కు మూసుకోండి, త్వరగా. ఎన్సర్, ఇది ఏమైనా పాయిజనా? ఇది పాయిజన్ గ్యాస్ కాదు.
అవును, ఇది ఒట్టుకోగా. సరే, ఈరోజు మిమ్మల్ని ఎవరిని వదలను. అందరూ ఒకటిగా ఉండండి, వెళ్ళి గోడ దగ్గర నుంచోండి. అది ఎక్కడుందో మీకు తెలుస్తోందా? నాకెక్కడ కనిపించడం లేదు. మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. వచ్చినా నన్నేమీ చేయలేవు. నేను చంపకుండా వదిలిపెట్టను. మీరు ఇక్కడే ఉండండి. లేదు, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. అన్నకి హెల్ప్ చేసి వస్తాను. నువ్వు వెళ్ళొద్దు. చెప్పింది చెయ్యి, ఇక్కడే ఉండమన్నాను కదా. ఈ రోజు నువ్వు నా చేతిలోంచి తప్పించుకోలేవు. నువ్వు బాగానే ఉన్నావు. హ్యాన్సర్, చెప్పు ఏం జరుగుతుందో. నాకేం అర్థం కావట్లేదు. గ్రేటర్ ఎక్కడ? ఇదిగో వస్తున్నాను. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదండి. పదండి త్వరగా. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. మేసన్ని మిగతా వాళ్ళని మనం కనిపెట్టగలం అంటావా? వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు. ఎవరా? అదే అనుకుంటున్నాను. జగన్ మనం ఇక్కడికి వచ్చింది వీళ్ళని కాపాడడం కోసమే. మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరో మీకే తెలియడం లేదు. ఇంకా ఎన్ని పిశాచాలు ఉన్నాయో? మనం చూసింది ఒకే ఒక పిశాచం. మనం ఇక్కడ చూసింది ఒక్క పిశాచాన్ని, కానీ మన చుట్టూ చాలా పిశాచాలున్నాయి. అర్థమైందా? వాటన్నిటినీ అంతం చేయాలి. నేనున్న ప్లేస్ లోనే ఒక పిశాచి కూడా ఉంది. అది మగదో ఆడదో నేను కనిపెట్టలేకపోయాను. మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ముందు మనం ఇక్కడి నుంచి వెళదాం. రండి. మన బేకరీ కేసు ఇవ్వు. నేను టౌన్ మ్యాప్ చూడాలి, అప్పుడే కిడ్నాప్ చేసిన వాళ్ళ ఆచూకీ తెలుస్తుంది. బేకరీ అంటే నేను చేయించుకునేవాడి. బేకరీ అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు పనుంది కాబట్టి వెళుతున్నాను. సరే, నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదు, అది కొంచెం టైర్డ్ గా ఉంది అంతే. చూడు, మీ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నాదే. నీకు ఎటువంటి సమస్య వచ్చినా నాతో ధైర్యంగా చెప్పు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు? లేదు, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది, అందుకే సమస్య ఏంటని అడిగాను. వావ్, ఇప్పుడే ఇంటి బాధ్యతలు గుర్తొచ్చినట్టున్నాయి. అంతలా దెప్పక్కర్లేదు. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగాను, కనీసం ఇప్పుడైనా మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఓ, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వచ్చేటప్పుడు బేకరీ లాక్ చేయడం మర్చిపోకు. అలాగే బంగారం. అన్నయ్యకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు?
నువ్విక నా చేతులంచి తప్పించుకోలేవు. నేను తప్పించుకోవాలనుకోవట్లేదు. అన్ని శక్తులు నేను వశపరచుకునేంత వరకు నిన్ను వదలను. ఒకవేళ నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నిన్నంతా చేస్తాను. మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? ఎవరిని మోసం చేయలేదు. నిన్ను నిలువునా చీల్చి కాకులకి గద్దలకి వేసి నీలాగే మీ అన్నను కూడా చంపి మాకు మీరు చేసిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను. చెప్పేది విను, మా అన్నయ్య ఆమెను చంపాలనుకోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఇప్పుడు నేను నిన్ను చంపబోయేది కూడా అలాగే అనుకో. కావాలంటే మా అన్నయ్య దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. దానికి నువ్వు అవసరం లేదు. హాన్సల్ దగ్గరికి ఎలా వెళ్లాలో నాకు. మా అన్నయ్య చంపాలంటే మీరు నాకు సహాయం చేయాలి. మా అన్నయ్యకి నేను పరిచయం చేస్తాను, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తాను. ఎందుకు నీ దగ్గర ఈ వాసన వస్తోంది? నన్ను అనుమానించొద్దు, నేను నీలాంటి దాన్ని. ఏంటన్నయ్య, నువ్వు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదా? నా ఫ్రెండ్ నిన్ను చూడాలంటే తీసుకొచ్చాను. ఐఎమ్ సో సే. హాయ్, నైస్ టు మీట్ యు. నువ్వు లోపలికెళ్ళు గ్రేచల్, మీ అందమైన అన్నయ్య తోటి కాసేపు ఒంటరిగా మాట్లాడాలి. ఓకే గ్రేటల్. నువ్వు నేను కాసేపు సీక్రెట్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి హాన్సల్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నా కళ్ళల్లో కాంతి తెలుస్తుందా? తెలుస్తుంది. నేను అందంగా ఉన్నానా? అందంగా ఉన్నా. నీకు నాతో ఒంటరిగా గడపడానికి ఆశగా ఉందా? లేదు. నువ్వు చూడడానికి చాలా అందమైన కఠోర హృదయం కలవాడివి, అవునా? అలాగా దేని బట్టి చెప్తున్నావు? చాలా లక్షణాలున్నాయి, అవేంటో తెలుసుకోవాలా? చెప్పు. ఎందుకంటే నువ్వు నా సహచరుల్ని చంపుతున్నావు. నాటీ నాటీ బాయ్. ఐఎమ్ సారీ. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు స్వీట్ హార్ట్, బట్ ఇట్ ఇట్స్ ఓకే. నిజంగానా? దానికి బదులుగా నాకొకటి చెయ్యాలి. ఏం చేయమంటావు? నా కోసం నీకు నువ్వే కోసుకోవాలి. ఎక్కడ కోసుకోవాలి? అది నీ ఇష్టం. చాలా అందంగా కోసుకున్నా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అవును. నువ్వు ఇంకొకటి కూడా చేశావంటే చాలా సంతోషిస్తాను. ఏం చేయాలో చెప్పు. నా కోసం నువ్వు చావాలి. నువ్వు చేస్తావా స్వీట్ హార్ట్? నీ కోసం చేస్తాను. త్వరగా చేయి. నా కోసం నువ్వు చావాలి. త్వరగా చచ్చిపో. ఏంటిదంతా? నువ్వు అనుకున్నది ఏది జరగదు. హాన్సల్ మేసన్ని చంపింది అదే, దాన్ని వెంటనే చంపేయ్. ఏం జరుగుతోంది? మన
నన్ను మోసం చేసింది ఏదో ఒక పిశాచి. దీని మంత్రశక్తులతో ఏదో చేసింది. నాకేమీ కనిపించట్లేదు. సరే ఊరుకో, వెంటనే జాకబ్ కి విల్లీకి ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. నిజంగానే అంటున్నావా? అవును, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటేనే మంచిది. ఓకే, కానీ ఇప్పుడు ఈ సేవ నేను చేద్దాం. మళ్ళీ వేట ప్రారంభమా? ఏంటి డౌటా? నీకన్నీ తెలుసు కూడా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? దేని బట్టి చెప్తున్నావు? నా తమ్ముడు కనబడకుండా పోవడానికి ముందు నీతోనే మాట్లాడాడని తెలుస్తుంది. అయితే తన ప్రాణాలతో లేడనుకుంటున్నావా? ఒకవేళ తన ప్రాణంతో లేకపోయినా అట్లీస్ట్ వాడి బాడీ అయినా నాకు కావాలి. పిశాచాలు అతన్ని తినేశాయి. అవును జాకబ్, మీ తమ్ముడు బాడీ దొరకడం కష్టం. మనిషి రక్త మాంసాలు తినే ఆ మోహిని పిశాచులు బతుకుతున్నాయి. దీనికి ఎలాగైనా ఒక ముగింపు పలకాలి. ఇవి బుద్ధింకలాగా చూడడానికి గోడ మీద ఒక్కటి కనిపించినా లోపల వేల కొద్దీ ఉంటాయి. ఒకే రోజు రెండు అఘోర దెయ్యాల్ని చంపాం. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకా చాలా ఉండే ఉంటాయి. వాళ్ళని కనిపెట్టడానికి మనం చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకి వేరే దారి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అంతం చేస్తేరాలి. ఎందుకైనా మంచిది నువ్వేదైనా ఊరు వెళ్ళిపో. అన్ని సర్దుమడిగిన తర్వాత మళ్ళీ వద్దు గాని. అది నా వల్ల కాదు హంస. ఇక్కడ బేకరీ బామని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. నేను ఇంటికి వెళ్ళాలి. నాతో పాటు రా జాకబ్, రా. నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు, పర్వాలేదు. దయచేసి నా మాట వినండి, ఎవరు ఒంటరిగా ఉండొద్దు. పద, నీతో వస్తాను. ఓకే, నేను తన్ని డ్రాప్ చేసి వెంటనే వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. వావ్, చాలా రుచిగా ఉంది. మగతనానికి కావలసిన శక్తి అందులో ఉంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏదో నీకు తెలుసా? ఏంటి నువ్వు అనేది? నీలో నాకు నచ్చింది నీ అందం, నీ హ్యాండ్సమ్ జాకబ్. నిజమా? నీ ఒంటిని కొంచెం నన్ను తాకనిస్తావా? నీ ఇష్టం, నేను కాదంటానా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగా చెప్తున్నావా? అవును, నీ అందం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. నీ కళ్ళు మత్తెక్కిస్తున్నాయి. మగధీరా, కొంచెం దగ్గరికి రావచ్చు కదా? లేదు, నా వల్ల కావడం లేదు. దీనికే సిగ్గుపడితే ఎలా? నేను నీకు నేర్పించిన వద్దు, నేర్పద్దు. నేనెందుకు పనికిరాను? నేను కే నువ్వు ఆటైపా. ఇక్కడ చాలా ఆత్మలున్నాయి, వాటి ఘోష నాకు వినిపిస్తోంది. లిలిత్ ఆత్మ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడున్న ఆత్మలతోనే తను కలిసిపోయింది. వాళ్లలో ఒకరిట నాకు తెలుస్తోంది, కానీ నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. అది చచ్చిపోయింది కదా? లేదు, అవును లేదు. ఒక నిమిషం, ఏదో జరిగింది. నిజం చెప్పు. చూసి తన ప్రాణాలతో లేదు,
తన వల్ల ఘోష నాకు వినిపిస్తోంది. తన రక్తం ఒక మోహిని పిశాచి శరీరంలో ప్రవహిస్తోంది. సో ఈ పని అయిపోగానే నీ తర్వాత ప్లాన్ ఏంటి? ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతానికైతే పొద్దునే లేచే నేను పేపర్ మొత్తం చదువుతాను. పిల్లలు కానీ అమ్మాయిలు కానీ కనపడడం లేదు అంటే వాళ్ళని వెతికి పట్టుకుంటాను. వినడానికి బాగానే ఉంది. వినడానికి బాగానే ఉంటుంది, కానీ అంత సాహసం ఎవరు చేయరు. దానికి పోలీసులు ఉన్నారు కదా. సో ఇది కాకుండా నీకు వేరే దేని మీద ఆసక్తి లేదా? అంటే రిలాక్స్, రొమాన్స్? నిజానికి అటువంటి విషయాలు ఆలోచించే పరిస్థితిలో నేను లేను. నాకు ఇప్పుడున్న పనులు చేయడానికి టైం సరిపోవడం లేదు. ముందు జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? నిజం చెప్పాలంటే నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. జరిగిపోయినవి గుర్తు చేసుకోకుండా బతుకుతున్నాను. నాకు అదృష్టం లేదు, దానికోసం నేను ఎప్పుడూ అంతగా బాధపడలేదు కూడా. నిజంగానా? యా. జరిగిన దాని గురించి ఆలోచించడం బెస్ట్. రాబోయే కాలం గురించి ఆలోచించు, అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది. ఇంతవరకు జరిగిందంతా ఏదో జరిగిపోయింది. ఇక మీదట జరగాల్సిందంతా నా చేతుల్లో లేదు. నువ్వేమంటావు? ఓకే, నేను బయలుదేరుతాను. సరే, నా పని పూర్తయి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు నాతో రావచ్చు. ఎక్కడికి? ఎక్కడికైనా. ఆ పిశాచాలను అంతం చేయడానికా? దీని గురించి ఆలోచించి చెప్తాను. బాగా ఆలోచించు. ఏంటి పార్సల్? అదేంటో నాకెలా తెలుస్తుంది, తీసి చూడు. అసలు ఇది ఎవరు పంపించుంటారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఓపెన్ చెయ్యి. నువ్వు బాగానే ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? లేదు, ఇక్కడ వచ్చిన సమస్య. ఏమైంది? ఏమంటున్నావు నువ్వు? వాళ్ళు జేకబ్ ఎత్తుకుపోయారు. ఏంటి? నేను అప్పుడే బయలుదేరిపోయాను. జేకబ్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. నేను అక్కడి నుంచి వచ్చి కూడా 20 నిమిషాలు అవుతుంది. ముందు జేకబ్ కి ఏమైందో అడుగు. ఒక్క నిమిషం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు షాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోవు, బామ్మ దగ్గరే ఉండు, బయటకి ఎక్కడికి వెళ్ళకు. అర్థమైందా? ఓ గాడ్, అనుకున్నంత పని ఏంటి? గిలి జేకబ్ నాకు సీక్రెట్ చెప్పాడు. రెండే రెమోరా క్యాండిల్ వుడ్ స్ట్రీట్ లో అతను పట్టుకుని కొట్టారని చెప్పాడు. ఇప్పుడు నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు, నాకు భయంగా ఉంది. నీకేం కాదు, భయపడకు. తలుపులు వేసుకుని లోపల ఉండు, బయటకు రాకు. లేదు, నేను ఒంటరిగా ఉండలేను. సరే, భయపడకు, నాతో రా, ధైర్యంగా ఉండు. ఏ రోజుందో త్వరగా చూడు. ముందు చేసిన తప్పులకి వెనకాల ప్రతిఫలం అనుభవించాలి. అసలు ఎవరు చేస్తుంటారు? ఊరికి మనల్ని భయపెట్టడానికి ఇలా రాస్తుంటారు. నాకు తెలిసి జేకబ్ కి ఏం జరగకూడదు. నిజంగా ప్రాణంతోనే ఉండి ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. చుమాస్కే. ఏంటి? గుడిసెలుండే చోటు, టీపీ గ్రామానికి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఎక్కడుందంటే తెలుసు. పద. Thank you.
ఎక్కడున్నావు? అరవుకో, నేను చెప్పినట్టే చేశాను. మా అన్నయ్యను చంపి తీసుకొచ్చాను. నేను కూడా పిశాచినేనని మీ రాణికి చెప్పు. జాకబ్ ఇక్కడే ఉండుంటాడంటావా? నా అంచనా నిజమైతే జేకబ్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. నువ్వు కూడా జాగ్రత్తగా వెతుకు. జేకబ్, అతను ఇక్కడ ఉంటాడనిపించట్లేదు. అపశకునంగా మాట్లాడు, తను ఇక్కడే ఉండుంటాడు. నువ్వు భయపడకుండా వెతుకు. తోక పట్టుకునే కంటే తల పట్టుకుంటేనే సేఫ్. అంటే ఏంటి? అంటే ఎక్కడైతే ఆరంభమైందో అక్కడే ముగింపు పలకాలి. అక్కడేదో ఉన్నట్టుంది చూడు. అది నన్ను మోసం చేసింది, అందుకు అనుభవిస్తుంది. ఇలాంటి వాడు ప్రాణాలతో ఉంటాడు. చెట్టు వెనకండి, దాక్కు వెనకండి, దాక్కు, త్వరగా త్వరగా వెళ్ళు. నాకేమీ కాలేదు రా, మనం ముందెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చూస్తే జాలేస్తుంది. చాలా బాధగా ఉందా? అవును. అనుభవించా. నువ్వు నన్ను బాగానే మోసం చేశావు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి పారిపో. దబాయించాలని చూడకు. నీ వల్లే అందరూ చచ్చిపోయారన్న విషయం నాకు బాగా తెలుసు. ముందు భామీద చేయి. గ్రేటల్,
ఇప్పుడు అర్థమైంది. నీ కడ్డొచ్చిన అందరినీ నువ్వే చంపావని నాకు తెలుసు. లేదు, నేను ఆమెను కాపాడడానికి వెళ్ళాను. అంతలోనే ఘోరం జరిగిపోయింది. నేను నీ మాటలు నమ్మను. నువ్వు కావాలనే తన్ని చంపావు. నేను మీలో ఒకదాన్ని, నన్ను నమ్ము. ఏంటి మీరు మాట్లాడుకునేది? గ్రెటెల్ నీకేమయ్యింది? ఇంకా నన్ను నమ్మమంటున్నావా? వాడికేం కాదులే, వాడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ మన వాళ్ళందరూ వస్తారు. వాళ్లకు సమాధానం ఏం చెప్తావు? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నన్ను రుచి చూస్తావుగా, ఇప్పుడు చూడు. ఇక్కడితో ఆపే. ఏం చేస్తావేంటి? నువ్వు చేసిన కుట్రలన్నిటికీ అనుభవించే రోజు వచ్చింది. దాని ముందు నువ్వు నోరు మూసుకో. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఇక్కడ జరగాల్సింది చాలా ఉంది. నేను చెప్పింది అర్థమవుతోందా? మంత్రపు డొంగరాన్ని ఇవ్వు. గుడ్ గర్ల్. మనం ఇప్పుడు శ్మశానానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దన్నే తీసుకురా. శ్మశానంలో నువ్వేం చేస్తావు? వచ్చి చూడు, తెలుస్తుంది. అడిగేది నిన్ను చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? మీలాగా నేనెందుకు చేస్తానో? నాది కొంచెం డిఫరెంట్. లిలిత్ని చూడాలనుందా? ఎప్పుడో చంపేశావు కదా. మిస్సెస్ క్లమీ, లిలిత్ సమాధిలోనే కదా ఈమెని పూడ్చిపెట్టావు. హ్యాన్సల్ నీకే కాలేదు కదా. పర్ఫెక్ట్ గ్రెటెల్. వావ్, స్పృహలోకి వచ్చావా? అయితే ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉంటావు. రక్త సంబంధానికి, ఫ్రెండ్షిప్ కి మధ్యలో ఉన్న సంబంధమే ఇది. అర్థమైందా అన్నయ్య? అంటే నువ్వు ఆ పిశాచాలతో కలిసిపోయావా? అలాంటిదేమీ లేదు. నేను కొంచెం డిఫరెంట్. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో చూస్తే నీకే తెలుస్తుందని. సారీ, నేను త్వరగా రావాలనుకున్నాను, కానీ నాకున్న శక్తి సరిపోలేదు. ఆ పిశాచుల రక్తాన్ని తాగి నేను శక్తిని పుంజుకుని నిన్ను లేపడానికి వచ్చాను.
ఓం క్రీం భగవతే, ఓం క్రీం భగవతే, ఐం క్రీం వసీకరాయ, ఓం క్రీం మసి మసి వసీకరాయ, భూత ప్రేత మసి మసి వసీకరాయ, అఘోరాయ అఘోరాయ. నువ్వెంత ప్రయత్నించినా సరే ఆవాహయామి. నీ మంత్రాలకి చింతకాయలు కూడా రాలే. అన్ని మోహిని పిశాచులా, క్షుద్ర శక్తుల్ని నాకివ్వో. అఘోర శక్తుల్ని వశపరుచుకున్న ఓ క్షుద్ర శక్తి, నా మాటకి కట్టుబడి నన్ను శక్తి మంత్రాలుగా చేయడానికి బయటికి రా. ఇంకా ఎందుకు ఆలస్యం? బయటికి రా. మాట నిలబెట్టుకోలేదు, నీకు పదవి కావాలా? లేదు, నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. ఇప్పటి వరకు మన సామ్రాజ్యం కోసమే పాటుపడ్డాను. ఈ సామ్రాజ్యాన్ని అర్హత నీకు లేదు. దురాశతో కనికి చేయటం ఆటలాడతావా? నా దగ్గరకు రా నా ప్రాణమా. తప్పకుండా నరకం అనుభవిస్తా. ఎప్పుడో చచ్చిపోయింది హ్యాన్సా, నేనెవరో నీకు చూడు. ఇక చాలు, అన్నిటినీ ఆపేయి. ఇవన్నీ చేస్తోంది నువ్వు కాదని నాకు తెలుసు. నిన్ను ఆవహించిన లిలిత్, నేను చెప్పేది విను. క్షుద్ర శక్తుల కోసం చేసే ప్రయత్నం మానేసి రాత వచ్చేయి. ఇక్కడ లిల్లితో మరెవరో లేరు. ఈ మోహిని పిశాచులకి రాణినైన నేనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? డబ్బుంటే నా ముందుకు రా. నువ్వు మోహిని పిశాచాలకే రాణివి, నాకు కాదు. నా మాట విని ఆగిపో, లేదంటే చంపేస్తా. నిన్నంతం చేయకూడదు అనుకున్నాను, పని చేయకుండా
నీ చావు నా చేతుల్లోనే ఉంది. ఇంతటితో నీ ఆట కట్టు. నేను నిన్ను చంపను. ఆ మోహిని పిశాచి నీలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మామూలు స్థితికి వచ్చేశావు. జరిగిందంతా నేను పోలీసులకు చెప్తాను. లే, పైకి లే. ఇకపై నువ్వు దుష్టశక్తుల జోలికి వెళ్ళద్దు.